సూర్యాపేట జిల్లా కోదాళపట్నం జయభారతి నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో భాగంగా 270 ఇళ్లు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 25 వాహనాలు స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో కోదాళ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, మునగాల ఇన్స్పెక్టర్ శివశంకర్ గౌడ్, కోదాళ రూరల్ ఇన్స్పెక్టర్ శివరామిరెడ్డి, 13 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 127 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాళపట్నంలోని జయభారత్ నగర్ నందు ఈరోజు సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో కోదాళపట్నం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులరెడ్డి, మునగాల ఇన్స్పెక్టర్ శివశంకర్ గౌడ్, కోదాళ రూరల్ ఇన్స్పెక్టర్ శివరామరెడ్డి, అదేవిధంగా 13 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అన్ని ర్యాంకులు కలిసి 127 మంది ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొనడం జరిగింది. కార్డన్ సెర్చ్ నందు సుమారుగా 270 ఇండ్లు చెక్ చేయడం జరిగింది. అందులో ఎటువంటి పత్రాలు లేనటువంటి 25 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నాము. ఈ వెహికల్స్ను పత్రాలను సరైన పత్రాలను పరిశీలించిన తర్వాత వారి యజమానులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలో అపరిచిత వ్యక్తులకు ఎటువంటి ఇండ్లు కిరాయికి ఇవ్వకూడదని కాలనీ వాసులను కోరడం జరుగుతుంది. ఎందుకంటే అపరిచిత వ్యక్తులు వచ్చి ఇక్కడ ఈ దొంగతనాలు చేసి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రమాదాలను నివారించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంవీ యాక్ట్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు చాలా అధిక మోతాదులో పెనాల్టీ విధించడం జరుగుతుంది. మైనర్లు వెహికల్ డ్రైవింగ్ చేస్తే 25,000 రూపాయలు, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే 10,000 రూపాయలు, సెల్ ఫోన్తో మాట్లాడి డ్రైవ్ చేస్తే 5,000 రూపాయలు, రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తే 5,000, ట్రిపుల్ రైడింగ్ చేస్తే 5,000, డేంజరస్ డ్రైవింగ్ చేస్తే 5,000, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే 5,000. అంటే ఈ విధంగా చాలా పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఇది 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంవీ యాక్ట్ రూల్స్ పాటించి ఈ ప్రమాదాలను నివారించాలని ప్రజలను విజ్ఞప్తి చేయుచున్నాను. ఇది ఎందుకంటే ప్రజలు ప్రాణాలను కాపాడడానికి మాత్రమే ఇది ఈ విధమైన పెనాల్టీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతము ప్రమాద శాతే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వాటిని నివారించడానికి మాత్రమే ఈ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుంది. ఇది 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అదేవిధంగా కాలనీ వాసులకు పోలీస్ శాఖ తరఫున మా యొక్క ముఖ్య విజ్ఞప్తి, కాలనీలందు విరివిగా సీసీ కెమెరాలను పెట్టి ఎటువంటి నేరాలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఒక సీసీ కెమెరా 100 కళ్ళతో సమానము. ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినా సీసీ కెమెరా ద్వారా గుర్తించి నేరాలను పసిగట్టడం జరుగుతుంది.